కౌంటింగ్ ఏజెంట్లకి మనకి రూల్స్తో సంబంధం లేదు మంది రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఈ ఐదేళ్ల పాటు గడిపినటువంటి ఒక ఏదైతే ప్రభుత్వాన్ని నడిపించినటువంటి యొక్క స్థాయిలోనే కౌంటింగ్ రోజు కూడా జరగాలి అంటున్నటువంటి ఒక సజ్జల వ్యాఖ్యలు కావచ్చు అది కాక ఈరోజు పొద్దున్నే ల్యాండ్ అయినటువంటి యొక్క లండన్ నుంచి వచ్చిన జగన్ వ్యాఖ్యలు ఇంకెంత దుమారాన్ని లేపుతాయి కౌంటింగ్ ఏజెంట్లకి ఎలాంటి సందేశాలు ఇవ్వబోతున్నాడు జగన్ అనేటువంటి వాటి మీద కావచ్చు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఒక చర్యలు కావచ్చు అసలుకి ఏపీలో కౌంటింగ్ డే అంటే జూన్ నాలుగున ఏం జరగబోతుంది అనే దాని మీద మనతో పాటు సూర్యదేవ లతగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే జూన్ నాలుగు అనేది ఏపీ పూర్తిగా అగ్నిగోళం కింద మారబోతుంది అనేటువంటి ఒక ఇప్పటికే అంచనాలు అయితే అందే దీంతో పాటు ఇంటెలిజెన్సీ డిపార్ట్మెంట్ కూడా కౌంటింగ్ రోజు నుంచి మొదలు పెడితే తర్వాత ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే పెను సంచలన వార్తలు అయితే ఇచ్చాయి అది కాక ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా గడ్డి వాముల్లో పెట్రోల్ బాంబులు కావచ్చు కొంత నాటు బాంబులు కావచ్చు లేదంటే మారు నాయుధాలు కావచ్చు ఇప్పటికే కార్డన్ సచ్లో దొరుకుతున్నటువంటి సందర్భం చూసాం ఇప్పటికే దాదాపు అరవై రెండు మంది మేము అరెస్ట్ చేసినట్టు కూడా మనం చూస్తున్నాం రౌడీ షీట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది అయితే బీహార్లో కూడా లేనటువంటి యొక్క పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయి అంటే వైసీపీ ఓడిపోవటానికి ప్రధాన కారణం కింద అనుకోవచ్చా కాక సజ్జలు కావచ్చు లేదా జగన్ బటన్ వచ్చతే పెట్టిన ప్రెస్ మీట్ల సందర్భంలో కావచ్చు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈరోజు కొన్ని తగు చర్యలు కూడా చెప్తారు సో మీకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారో అసలుకి కూటమికి సంబంధించి ఎలాంటి జూన్ ఒకటో తారీఖు నుంచి కౌంటింగ్ దేదాకా ఏం జరగబోతుంది అనుకోవచ్చు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదైతే ఆయన అంటే న్యాయపరంగా చట్టపరంగా అంటే ఏదైతే మన లీగల్గా మనకేదైతే ఉంటుందో అట్లా దాని మీద ఉంటుంది కానీ ఈ దౌర్జన్యం చేయండి కొట్టండి ఇట్లాంటి వాటికి అసలు ఆయన చాలా దూరం ఆయన గత ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఎక్కడా మచ్చలేదు ఒక రౌడీజం ప్రోత్సహించో ఇంకొక పని చేసో అట్లాంటివి ఎక్కడా కూడా ఆయనకి మచ్చలేని నాయకుడిగా సో ఈ ఏంటంటే ఎలాగైనా గెలవాలి ఇప్పుడు ఆయన అట్లా గెలవాలనుకుంటే ఎన్నోసార్లు సీఎం అయి ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత ఓటం మళ్ళీ గెలవటం ఇట్లా జరుగుతూ వస్తుంది సో ఆయన ఎక్కడా కూడా నిజాయితీగా ఉండటమే కానివ్వండి ఆయన నిజాయితీ మూలాన్ని ఎక్కడ కూడా ఎలక్షన్స్ టైంలో కానీ గొడవలు అనేది లేకుండా ఎక్కడికి ఎక్కడ కట్టడి చేస్తూ రావటం అనేది జరిగింది అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇప్పుడు ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే సజ్జలకు ఏ రకమైన డైరెక్షన్స్ ఇచ్చారు ఎలా మాట్లాడుతున్నాడు సో ఎలా ప్రేరేపరిస్తున్నాడు వాళ్ళందరినీ కూడా రేపు ఎలక్షన్స్ దగ్గర అదే కౌంటింగ్ దగ్గర కూర్చునేటప్పుడు మీరు ఎదురు తిరగాలి మీరు ఆడగాలి మీరు క్వశ్చన్ చేయాలి మన లక్ష్యం ఒకటే మనం ఏం చేయాలనుకున్నాం దాని మీదే దృష్టి ఉండాలి అనేటివి ఇట్లాంటివన్నీ మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు అంటే మీరు కొట్టుకోండి కొట్టండి వాళ్ళని నరకండి చంపండి ఇది డైరెక్షన్స్ ఇస్తున్నాడు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఇంకా ఆయన ఈ డైరెక్షన్స్ ఇస్తాడో వాళ్ళు ఏం ఫాలో అవుతారో రేపొద్దున కానీ వీటికన్నిటికీ కూడా ఓడిపోతున్నామనే భయం వాళ్ళలో ఎక్కువైపోయింది సో ఇప్పుడు ఎక్కడా కూడా ఎవరిలోనూ వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్ అనేది లేదు సో వా అందుకోసం వాళ్ళు రెచ్చగొడుతున్నారు వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ అంటే రేపు పొద్దున అక్కడ వెళ్ళి బూతుల్లో కూర్చోటం కౌంటింగ్ దీనిలో కూర్చోవటానికి కూడా ఎవరు వెళ్ళకపోతే అంటే వీళ్ళకి క్యాండిడేట్లు కూడా లేరు అని అనుకుంటారని సో దాంతోనే వాళ్ళు అలా ఇది చేయటమే కానీ జరుగుతుంది అంటే రెచ్చగొట్టే మాటలే కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చెప్పటం బెదిరించటం ఇలాంటివన్నీ అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎక్కడైనా బెదిరిపోయి అక్కడి నుంచి వెళ్ళగొట్టేసేట లాంటి ప్లానింగ్లు చేయటం సో అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సో ఈ రోజు నుంచి అంటే ఒకటో తారీఖు నుంచి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉండాలి క్యాండిడేట్లు ఎవరైతే అభ్యర్థులు వాళ్ళు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా నియోజకవర్గాలు ఉండటమే కానివ్వండి అక్కడ అంతా కూడా ఎక్కడైతే వివి ప్యాడ్స్ స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పర్యవేక్షించటమే కానివ్వండి అక్కడ చుట్టుపక్కల కానివ్వండి అదంతా చూసుకోవటమే కానివ్వండి రేపు అక్కడికి వెళ్ళే ఏజెంట్స్కి సో వాళ్ళకి సరైన శిక్షణ ఇవ్వటమే కానివ్వండి అంటే ఎలా కౌంటింగ్ చేసుకోవాలి ఎలా ఎంత ప్రాసెస్ ఎంత టైం ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి ఏం చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ లాంటిది ఇవ్వటమే కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గం అభ్యర్థి అయినా వాళ్ళు చేసుకోవటానికి ఈ రోజు నుంచే దాన్ని రెడీ చేసుకోమని చెప్పటం ఆదేశాలు ఇవ్వటం అయితే జరుగుతుంది అయితే ఇక్కడ మనం చూసుకుంటే గతంలో కూడా చూసుకుంటే ఈసీ సజ్జలకి కొన్ని వార్నింగ్లు అయితే ఇచ్చింది మీ పరిమితులు ఇంతవరకే మీరు ఓన్లీ సలహాదారులు కాబట్టి ఏదైనా ఉంటే మనకు ఒక పార్టీకి మీరు ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వకూడదు మీరు ప్రభుత్వ సలహాదారులు ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడాలి తప్ప ఎటువంటి పొలిటికల్ పార్టీ గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పేసి అన్న తర్వాత అన్న తర్వాత కూడా ఒక కింది స్థాయి కార్యకర్త కన్నా చాలా ఘోరంగా మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు క్రిమినల్ కేసులు పడ్డాయని చెప్పి మనం వింటున్నాం అయితే సజ్జలకు చేసినటువంటి వ్యాఖ్య వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ కౌంటింగ్ ఏజెన్స్ గురించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం అంతా చూసాం కాబట్టి ఇలాంటి సందర్భంలో ఎలాంటి అంటే ఏ ప్రాంతాల్లో ఏమేమి తగు జాగ్రత్తలు తీసుకున్నాయి ఎందుకంటే పులివెందులు అనేది ఒక మామూలు స్థాయి ఒక నియోజకవర్గం అయితే కాదు ఎందుకంటే సీఎం జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్నటువంటి ఒక స్థాయి సో ఇక్కడ ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారు అదేవిధంగా మంగళగిరి కావచ్చు పిఠాపురం కావచ్చు హిందూపురం కావచ్చు ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి అంటే ఉంటారు ఎందుకంటే ఇక్కడ ముందు నుంచే అను బా డౌట్ పడుతున్నదే ముందు నుంచే అందరూ అనుకుంటున్నదే రిజల్ట్స్ తర్వాత కూడా తగాదాలు గొడవలు ఉంటాయి రిజల్ట్స్ తర్వాత కూడా పదిహేను ఇరవై రోజుల వరకు కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పటి నుంచే కూడా ఎందుకంటే అక్కడ కుప్పమే తీసుకోండి కుప్పంలో కూడా వాళ్ళు అల్లర్లు చేసే అవకాశం ఉంది పులివెందల అంటే బీటెక్ రవి గారు లాంటివి ఇలాంటి వాళ్ళకంత మంచిగా సెక్యూరిటీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఎవరైతే అక్కడ ఏజెంట్లుగా కూర్చుంటారో వాళ్ళ కుటుంబాలకు కూడా సెక్యూరిటీ ఇవ్వాలి ఎందుకంటే మనం గతంలో చూసాం వాళ్ళు పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళనే వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి బెదిరించడం ఇవన్నీ చేయటం చూసాం వాళ్ళని వచ్చేసేటట్టు మాచర్లలో జరిగింది సో రేపు పొద్దున ఇవన్నీ కూడా జరుగుతాయి కదా మళ్ళీ అదే చేస్తారు వాళ్ళు కౌంటింగ్ దగ్గర కూడా సో ఫస్ట్ వాళ్ళు కుటుంబాలకి సేఫ్గా ఉన్నారంటే వాళ్ళు లోపల పని చేసుకోగలుగుతారు సో లేకుండా ఉంటే ఏ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారో అనే భయం కూడా వాళ్ళలో ఉంటుంది అందుకని ముందు కుటుంబాలకి రక్షణ కల్పించాలి దాని తర్వాత ఎవరైతే ఏజెంట్లుగా ఉన్న వాళ్ళకు కూడా అంటే లోపలికి వెళ్ళేటప్పుడే కానివ్వండి వాళ్ళు బయట వచ్చినా అంటే లంచ్కి వచ్చినా దేనికైనా వచ్చినా కూడా వాళ్ళకి జాగ్రత్తగా చూసుకోవటమే కానివ్వండి అలాగే క్యాండిడేట్ని కూడా ఎవరైతే ఇప్పుడు మనం చూసాం చంద్రగిరి నియోజకవర్గంలో సో పులివర్తి నాని గారి మీద జరిగిన దాడి కానివ్వండి ఇలా క్యాండిడేట్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ మీద ఉంది ఈసీ మీద ఉంది ఎప్పుడైతే క్యాండిడేట్లు ఏదైనా తలపెట్టి బై ఎలక్షన్ ఎలక్షన్ అయినా తెప్పించుదాం అనే అంత మూర్ఖంగా కూడా ఆలోచిస్తున్నారు కదా వీళ్ళు ఎందుకంటే అది ఓన్లీ ఓట్ అయింది అంతేగాని రిజల్ట్స్ కూడా రాలేదు కానీ వాళ్ళు అక్కడ చంద్రగిరిలో చేసిన ఇది ఇంకా ఎలా ఉంది సో బై ఎలక్షన్ రావాలి అనేటట్టు అంటే క్యాండిడేట్లను కూడా వీళ్ళు ఏమైనా చేసే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి సో క్యాండిడేట్స్ కూడా తగు రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది అయితే ఇక్కడ బ్యాలెట్ ఓటింగ్ పైనే పూర్తి వైసీపీ కన్ను అందరికీ అందరికి అర్థమైపోతుంది ఎందుకంటే బ్యాలెట్ ఓటింగ్ గురించి అక్కడ నుంచే జగన్ బటన్ వచ్చిన ఇక్కడ పేర్ని నాని వెళ్ళి హైకోర్టులో కంప్లైంట్ చేసిన సజ్జల కౌంటింగ్ డే రోజు కౌంటింగ్ ఏజెంట్స్కి ఇచ్చినటువంటి ఒక నిర్దేశకాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటుంటే వీళ్ళందరి కన్ను కూడా బ్యాలెట్ ఓటింగ్ పైన ఉంది బ్యాలెట్ ఓటింగ్కి భయపడుతున్నారని చెప్పి ఎందుకంటే పూర్తిగా వైసీపీనే ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం బ్యాలెట్ ఓటింగ్ అనేది కూటమికి జరిగిందని చెప్పి అంటున్నారు ఈ బ్యాలెట్ ఓటింగ్ని దెబ్బ కొడతానికి సీలు వేయలేదని లేదంటే సైన్ చేయలేదని జరుగుతుంది సో నిజంగా బ్యాలెట్ ఓటింగ్ ఎట్టుపడింది అంటారు బ్యాలెట్ ఓటింగ్కి జగన్ ఎందుకు భయపడుతున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా గతంలో ఇంత ఓట్ పోల్ అవ్వలేదు బ్యాలెట్ సో ఇప్పుడు ఎక్కువ అయింది సో అందుమూలన అతనికి అగెనిస్ట్ ఉంటేనే ఇంత అవుతుంది సో అందుకని భయపడటం జరుగుతుంది సో దానిలో ఏదైనా ఒక లింక్ దొరికితే ఏదైనా చేసి దాన్ని ఆపేసేయాలి సో అనే ఒక ఆలోచనలో ఉన్నాడు దానికి హైకోర్టు మళ్ళీ కోర్టుకి వెళ్ళటం నార్మలే ఆ ప్రతిదానికి కోర్టుకు వెళ్తారు అక్కడ వేస్తారు మళ్ళీ వెనక్కి వస్తారు సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే ఎలక్షన్ అనేది ఈసీ ఫైనల్ డెసిషన్ సో దానిలో ఎవరు తలదూర్చడానికి లేదు సో అలాంటిది ఈసీ మీద కంప్లైంట్ ఇస్తూ వాళ్ళు ఏదైతే ఫార్వర్డ్ చేస్తారో కంప్లైంట్ దాని అయితే కోర్టు కూడా ఆమోదించదని అనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈసీఏ గెలుస్తుంది రేపు పొద్దున మళ్ళీ ఈసీ డేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది సో చూద్దామండి ఖచ్చితంగా ఏదైతే బ్యాలెట్ ఓటింగ్ కావచ్చు లేదంటే సజ్జల చేసిన వ్యాఖ్యలు కావచ్చు జగన్ ఈరోజు వచ్చి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే వాటి మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ఒక కూటమికి ఇచ్చేటువంటి ఒక ఆదేశాలు ఏదైతే ఉన్నాయో జూన్ ఒకటో తారీఖు నుంచి కౌంటింగ్ డే అయిపోయేంత వరకు ఖచ్చితంగా తమ నియోజకవర్గాల్లో ఉంటూ తగిన భద్రతలు జాగ్రత్తలు ఒక సూచనలు అందరు పాటించాలని ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ కూడా జరగాలనేదే కోరుకుందాం నమస్తే నమస్తే